అస్తవ్యస్తమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడిని పడే అవకాశం ఉంది ట్రంప్ విజయంతో ఇప్పటిదాకా అస్తవ్యస్తం అయిపోవడానికి కారణం ఏంటి జో బైడెన్కి వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున ఆయుధ లాబీ చేతుల్లో ఉంది ఆయుధ లాబీ చేతులలో ఒక పావు లాంటాడు అందుకనినే యుద్ధాలని రెచ్చగొట్టాడు మూడు సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది జో బైడెన్ వచ్చిన ఏడాది నుంచినే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది మూడేళ్ల నుండి యుద్ధం కొనసాగుతూనే వచ్చింది దాని కారణంగా ఎవరు లాభపడ్డారు ఆయుధ వ్యాపారులు లాభపడ్డారు ఎవరు నష్టపోయారు ఆ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచం నష్టపోయింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి యూరప్ సమాజం దెబ్బతింది నాటో సమాజం దెబ్బతింది అదే సందర్భంలో రెండో వైపున ఇరాన్ ఫ్రాక్సీలైనటువంటి తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ మధ్యన వారిని రెచ్చగొట్టారు దాని ఫలితం ఇప్పటిదాకా సంక్షోభం ఏడాది నుంచి నడుస్తుంది ఈలోపు ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య చిచ్చుపెట్టి దక్షిణ కొరియాకి ఆయుధాలు అమ్ముకున్నారు తైవాన్కి చైనాకి మధ్య చిచ్చుపెట్టి తైవాన్కి ఆయుధాలు అమ్ముకున్నారు ఆయుధ వ్యాపారుల కోసం పనిచేసుకొచ్చారు ఇప్పుడు కాస్త శాంతించే పరిస్థితుంది మొన్ననే చెప్పాడు పుతిన్ ట్రంప్ వస్తే కనుక కంట్రోల్ ఆగిపోతుందనేసి ఇప్పుడు మార్పు వచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది యుద్ధాలు కొంతమేర శాంతించే అవకాశం కనబడుతోంది